కృపగల మా పరలోకపు తండ్రి, మీ అపారమైన కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలమందు మాకు బోధించేటటువంటి బోధకుల విషయమై ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆంధ్ర రాష్ట్రము లేక మా దేశము, ప్రపంచమంతా కూడా తప్పుడు బోధలు బోధించేటటువంటి దైవ సేవకుల విషయమై నీ పాదాల చెంత మొరపెడుతున్నానయ్యా. ఎందరో ఎక్కువైపోయారు తండ్రి. నాయన, మీ పరిచర్యను ఆధారం చేసుకొని ఎందరో డబ్బుని భయంకరంగా సంపాదిస్తున్నారు ప్రభ. సువార్తను ప్రకటించువారు అరుదైపోయారు తండ్రి. సత్యము ప్రజలకు దూరమైపోతూ ఉంది ప్రభ. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయును అని ఉంది. ప్రజలు చాలామంది ఇంకా పాపపు బానిసత్వంలోనే ఉన్నారు. అలాగ పాపపు బానిసత్వంలో ఉన్న ప్రజలకు చాలామంది ప్రభ బాప్తిసాలు కూడా ఇచ్చేశారు. బిడ్డలకు మారు మనసు అంటే కూడా తెలియదయ్యా. మా ప్రభ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మము తీసుకోవాలని, తమ పాపములు కడుక్కోవటానికే బాప్తిసం తీసుకోవాలనే ఆ సత్యము తెలియదు తండ్రి. చాలామంది నా ప్రభ బాప్తిసం తీసుకుంటామంటే తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చేస్తున్నారయ్యా. ఇలాగా సంఘము చాలా కల్తీగా మారిపోయాది. దాన్ని శుద్ధీకరించండి యేసయ్యా, శుద్ధీకరించండి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 8వ తారీఖు 2022 గురువారం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న వాక్యాలను ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. సౌలు, మా తండ్రి గారు మన విషయమై చింతింపకుండా ఉండేటట్లు మనము వెళితే బాగుంటుందని చెప్పారు. అయితే సౌలు పనివాడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని వద్దకు వెళ్ళుదాము రండని చెప్పాను. ప్రియులరా, గమనించాలి, వాక్యంలో పనివాడైనటువంటి కీషు పనివాడైన ఆయన సౌలుతో అంటున్నాడు, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు, అతడు బహుగణుడు, అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేర్చబడుతుంది, తరువాత మనము వెళ్ళవలసిన మార్గాన్ని అతడు మనకు తెలియజేస్తాడేమో అని అన్నాడు. దైవజనుడు ఇక్కడ రెండు విషయాలు పనివాడు చెప్పాడు. ఒకటి, అతడు ఘనుడు. రెండు, అతడు చెప్పిన మాట నెరవేరుతుంది. మూడు, మనం వెళ్ళవలసిన మార్గాన్ని చూపెడతాడు. ఈరోజున దైవజనులు ఎలాగుండాలి అని అంటే, దైవజనుడు ఘనుడై ఉండాలి, అనగా ఘనత వహించిన వాడు. ఘనత వహించిన వాడు అంటే ఘనుడు ప్రపంచంలో యేసు ప్రభుల వారు ఒక్కరే. ఆయన అన్ని విషయములలో కూడా ఘనత కలిగిన వాడు. అందుకని బైబిల్ ప్రవక్త ఈ రీతిగా చెప్తాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే అని. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు ఒక్కరే ఘనుడు, ఆయన ఘనమైన వాడు, భూమి ఆకాశములను సృజించిన వాడాయన, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహిమ కలిగిన వాడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఈ రీతిగా ప్రభువుని గుర్చి చెబితే ఎంతో ఉంది.
ఆయన ఘనుడు. ప్రపంచంలో రాజులు కానీ రాజ్యాది నేతలు కానీ ప్రభువులు కానీ పరిపాలకులు కానీ లేక శాస్త్రులు లేకపోతే ఎవరెవరో ఎవరెవరో వారెవ్వరు కూడా ఘనులు కారు. నా యేసు ఒక్కడే ఈ భూమి మీద మానవుని చేత ఘనత పొందిన ఆ కృపగల దేవుడు నా యేసు ఒక్కడే. కాబట్టి ఆ ఘనత వహించిన యేసు ప్రభుల వారిని ఏ సేవకుడు నిజంగా కలిగి ఉంటాడో ఆయన ఘనుడయ్యి ఉంటాడు. యేసు ప్రభుల వారిని నిజంగా కలిగిన వాడు ఘనుడే కాదు, ఆయన ఏ మాట మాట్లాడునో అది నెరవేరుతుంది. మూడవది, ఆ ఘనుడు అయిన యేసు ప్రభుల వారిని కలిగిన దైవ సేవకుడు తన ముందు కూర్చున్నవారు వెళ్ళవలసిన మార్గాన్ని చక్కగా బోధిస్తాడు. ఈరోజున ఈ మాటలు వింటున్నటువంటి విశ్వాసులైన దైవ సేవకులైన ఆలోచించాలి, మీరు యేసు ప్రభుల వారిని కలిగి ఉన్నారా? యేసు ప్రభుల వారిని కలిగి ఉంటే మీరు ఘనులే. యేసు ప్రభుల వారిని లేకపోతే మనము ఆయన ఘనతను దొంగిలించే పనికిరాని వ్యక్తులం. ప్రభుని మనం ఘనపరచాలి. అందుకని బైబిల్ సెలవిస్తుంది, ఒకవేళ నేను మంచి పాట పాడి ఆయన ఘనతని సంపాదించుకున్నా, ప్రసంగం చేసి ఆయన ఘనతను సంపాదించుకున్నా, సాక్ష్యం చెప్పి ఆయన ఘనతను సంపాదించుకున్నా, దేవుని ఘనతని నేను దొంగతనం చేస్తున్నాను అనే అర్థం. అనేక మంది ఈ రోజున ప్రభువుని అడ్డుగా పెట్టుకొని కోట్లకు కోట్లకు సంపాదిస్తూ ఉన్నారు. చాలామంది దైవ సేవకులు చెప్తున్న మాట, మేము సేవ ప్రారంభించి ఇంతకాలమయ్యాది, ఆ తొలిటి దినాలు ఆకలి దప్పులు అవమానాలు నిందలు వస్త్రహీనత ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎన్నో రోగాలు వీటన్నిటినీ భరించాం ఇవన్నీ సహించాం. ఈరోజున ప్రభు చాలా గొప్పగా మమ్మల్ని దీవించాడు అని అంటున్నారు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, దేవుడు ఆశీర్వదిస్తాడు. కాకపోతే నిన్నే కాదు, నీ ముందున్నటువంటి ప్రజలను కూడా. నువ్వు ఏ బోధ చేస్తున్నావో ఆ బోధ ప్రకారంగా జీవిస్తున్నావా? బైబిల్ చెప్తుంది, నీవును నీ బోధయు తగినట్టుగా నీవు మార్చబడి జీవించు. నీ బోధ వినటానికి అనేక మంది ప్రజలు రావచ్చు. నీవు బోధించిన ప్రకారంగా జీవించకపోతే నీ బోధ విన్నవారిని రక్షించుకోలేవు. నీ బోధ విన్నవారినే కాదు, నిన్ను కూడా నీవు రక్షించుకోలేవు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజున ప్రభు సేవకులైన మనము దేవుని సన్నిధానంలో ఆలోచించవలసిన సమాచారం, నేను ఘనుడైన దైవ సేవకుడైనా మహాఘనుడైన యేసు ప్రభుల వారు నా జీవితంలో ఉన్నారా? రెండవది, ఘనుడైన యేసు ప్రభుల వారు నీతో ఉండడం కాదు, నీ నడక నీ పడక నీ ప్రవర్తన అంతా కూడా ప్రభుల వారు ఎరిగి ఉన్నారు. అనేక పర్యాయాలు ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు, కానీ మనము అవిధేయులమైతిమి. కారణం, దేవుని కంటే అతి ప్రాముఖ్యంగా మనకు కనిపించే ధనం వైపు చూస్తూ ఉన్నాం. ధనం వైపు చూసి దాని మీద అపేక్ష కలిగి అది చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని భయం కానీ దేవుడు మనలో ఏం చేస్తాడో ఏమో అనేటటువంటి ఆలోచన కానీ లేకుండా దేవుని పిల్లలైన మనం దేవుని మీదే ఆసక్తి కలిగి దైవాపేక్షతో మనము జీవించువారముగా కావాలి. ప్రతి దైవజనుడి నోట నుండి వచ్చే మాట నెరవేరునట్లుగా మనము జీవించాలి. ఎంతోమంది బిడ్డలు
మన నోటి మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బిడ్డలు నీ మాట విని ఆ ప్రకారంగా జరిగిందని ఆ బిడ్డలు ధైర్యంగా తమ ఇండ్లకు వెళ్ళాలి. వాక్యం సెలవిచ్చిన రీతిగా మనకు అంటూ ఒక వాక్యం ఉంది, ప్రియులారా గమనించాలి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా మనకున్నటువంటి వాక్యం మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ప్రభుల వారు చెప్పిన మాట. మనము నిజంగా నేనే మార్గమని చెప్పిన మార్గంలో నడుస్తున్నామా? ఎంతోమంది ఆడ కుమార్తెలు, ఆడ బిడ్డలు ఉన్నారు, చాలామంది సేవ చేస్తూ ఉన్నారు. ఆయన మార్గంలో నడుస్తున్నామా? చాలామంది చాలా అవిధేయతతో పాటించవలసినటువంటి పద్ధతులు పాటించడం లేదు. ఈరోజున గమనించాలి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:19 20:21 చదువుకున్నట్లయితే, ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించబడదు. ఇతరుల భయపడుట నిమిత్తము పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దించుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చెయ్యకు అని వాక్యము సెలవిస్తుంది. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయి ప్రతి వారిని అందరి ఎదుట గద్దించాలని వాక్యం సెలవిస్తుంది. చాలా పర్యాయాలు నేను ఆ పనే చేస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రక్కవాడు భయపడకుండా ఉండటానికి, భయపడి జీవించటానికి. కొంతమంది ఆయన ఎదురుగా, అందరెదురుగా గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఆయన చేసిన తప్పును చెప్తూ ఉంటాడు అని అంటారు. వాళ్ళు అనే మాట, మమ్మల్ని ప్రక్కకు పిలిచి అనొచ్చు కదా, వాళ్ళు ప్రక్కనే ఇప్పుడు దొరుకుతారు. దయచేసి ఒక మనిషి ఉన్నప్పుడే ఆ వ్యక్తి చేసే తప్పితాన్ని గురించి చెప్తే, ఒకవేళ దేవుడు వారి మనస్సు మారుస్తాడేమో, వారి జీవితాన్ని మారుస్తాడేమో, అందుకని తాపత్రత పడి ఎదురుగానే చెప్తూ ఉంటాను. దేవుని బిడ్డలు ఇది అర్థం చేసుకుంటే ఒకసారి హల్లెలూయా చెప్పి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆశ్చర్యకరమైన తండ్రి, మహిమగల దేవా, నీ ప్రియ బిడ్డలు విన్నటువంటి వాక్య ప్రకారంగా జీవించడానికి కృప దయచేయండి. తండ్రి, మీరు నిజంగా మంచి దేవుడు. ఒక్కొక్క బిడ్డని ఏ రీతిగా దీవించాలని, ఏ రీతిగా వారిని స్థిరపరిచి బలపరచాలని ఆలోచన ఉందో ఆ రీతిగా బలపరచమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.